నటరత్న ఎన్టీఆర్ తన 20వ ఏట మేనమామ కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె బసవతారకమును వివాహం చేసుకున్నారు. 1942 May 2 3:23 కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ సమీప గ్రామమైన కొమరవోలులో జరిగింది. ఈ దంపతులకు 8 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. తనది హరిహరనాథ తత్వం అని చెప్పేవారు ఎన్టీఆర్. అందుకే మగపిల్లలకు రామకృష్ణ, జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర కృష్ణ అని పేర్లు పెట్టారు. ఆడపిల్లలకు లోకేశ్వరి, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి ఇలా శైవనామధేయాలు నిర్ణయించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఇంటికి ఫోన్ చేసి రామారావు గారిని, త్రివిక్రమరావు గారు గారే ఉన్నారా అని అడిగితే, మీరెవరండి, చూసి చెప్తాను, లైన్లో ఉండండి అనే గొంతు వినిపించేది. ఆ కంఠంలో మార్ధవం, నమ్రత, మర్యాద తరచూ ఫోన్ చేసేవాళ్లకు మాత్రం తెలుసు. చెన్నై బజుల్లా రోడ్డులో ఉన్న నందమూరి హౌస్కు వెళితే నందమూరి సోదరులు ఇంట్లో ఉన్నా లేకపోయినా రామకృష్ణ వచ్చిన వ్యక్తుల్ని ఆప్యాయంగా పలకరించి గౌరవించేవాడు. రామకృష్ణ తండ్రి అంత పొడవు ఉండేవాడు, రామారావు అంత అందగాడు. చిన్నాన్న త్రివిక్రమరావు శిక్షణలో వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తిని ఒకసారి చూస్తే చాలు, ఇట్టే గుర్తుపెట్టుకునేవాడు. ఎవరిని తిట్టడం కానీ, బిగ్గరగా అరవడం కానీ ఎరుగడు. చిన్నతనంలోనే పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చాడు. తండ్రికి కుడిభుజంలా, పినతండ్రికి నీడలా ఇంట్లో విషయాలు, ప్రొడక్షన్ విషయాలు ఆకళింపు చేసుకునేవాడు. మరో 4-5 ఏళ్ళు బతికి ఉంటే ఎన్టీఆర్ రామకృష్ణను హీరోగా పరిచయం చేసేవారేమో. కానీ 17 ఏళ్ల వయసులో తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చి ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ 2వ కుమారుడు జయకృష్ణ ఆ ఇంటికి పెద్ద కొడుకు అయ్యారు. ఆయన యవ్వనంలోకి అడుగుపెట్టడంతో ఒక పక్క చదువుకుంటూనే తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవారు. సొంత సినిమాల నిర్మాణం సమయంలో బాబాయ్ త్రివిక్రమరావుకు, తండ్రి ఎన్టీఆర్కు హెల్ప్ చేసేవారు. పెద్ద కొడుకు పోయిన దుఃఖంలో ఉన్న ఎన్టీఆర్ క్రమక్రమంగా అందులోంచి బయటపడి జయకృష్ణకు బాధ్యతలు అప్పగించేవారు. భలే తమ్ముడు చిత్రంలో పాటలు పాడడానికి హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ చెన్నై వచ్చినప్పుడు బాబాయ్ త్రివిక్రమరావు నిర్మాత అటలూరి పుండరీకాక్షయ్తో కలిసి జయకృష్ణ కూడా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. అలాగే హైదరాబాద్లో జంట థియేటర్లో రామకృష్ణ 70mm, 35mm ప్రారంభోత్సవం కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు జయకృష్ణ. జయకృష్ణ వివాహం 1971 పద్మజ జేవితో చెన్నైలోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. ఆ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అక్కడే ఉంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ఎన్టీఆర్ స్నేహితుడు ఎంజీ రామచంద్రన్, మంత్రులు అందరూ హాజరయ్యారు. పెళ్ళైన 6 ఏళ్లకు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు జయకృష్ణ. 1976 సెప్టెంబర్ 6 తాత లక్ష్మయ్య చౌదరితో కలిసి శంషాబాద్లో ఉన్న తమ పొలాలు చూసుకొని హైదరాబాదుకు తిరిగి వస్తున్నారు జయకృష్ణ. వారు ప్రయాణిస్తున్న జీపుకు బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని గుద్దుకుంది. ఆ కుదుపుకి వెనక సీట్లో కూర్చున్న 74 ఏళ్ల లక్ష్మయ్య చౌదరి ఎగిరి వెళ్ళి బయటపడ్డారు. తలకు గట్టి దెబ్బ తగిలింది. ముందు సీట్లో కూర్చున్న జయకృష్ణకి ఏమీ కాలేదు, కానీ డ్రైవర్కి కూడా దెబ్బలు తగిలాయి. లక్ష్మయ్య చౌదరిని ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మరణించారని డాక్టర్లు వెల్లడించారు. ఈ ప్రమాదం 3:30 జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ షూటింగ్లో ఉన్నారు. వివాహం అయ్యాక హైదరాబాద్లోని జంట థియేటర్ల నిర్వహణ జయకృష్ణకు అప్పగించారు. ఆ తర్వాత హరికృష్ణ పెరిగి పెద్దవాడు కావడం, బాలకృష్ణ చదువుకుంటూనే సొంత సినిమాల్లో నటించడం ఎన్టీఆర్కు కలిసొచ్చింది. హరికృష్ణ చిత్ర నిర్మాణం చూసుకునేవారు, బాలకృష్ణ నటన మీదే దృష్టి కేంద్రీకరించారు. తను రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ జయకృష్ణ తండ్రి దగ్గర చేరారు. ఆయన వ్యక్తిగత వ్యవహారాలు పర్యవేక్షించేవారు. ఆ రోజుల్లో
ఎన్టీఆర్ను కలవాలంటే జయకృష్ణను సంప్రదించాల్సిందే. జయకృష్ణ కుమార్తె కుముదిని వివాహం 1993 మార్చి 11న సికింద్రాబాద్లోని జూలూరి వజ్రమ్మ కళ్యాణ మండపంలో జరిగింది. వరుడు దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ మనవడు శ్రీనాథ్ ప్రసాద్. ఎన్టీఆర్ దగ్గరుండి ఈ వేడుక జరిపించారు. పెళ్ళైన తర్వాత కుముదిని భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయారు. ఈ దంపతులకు 2 పిల్లలు కలిగారు. అయితే భర్త పెట్టే టార్చర్ భరించలేక పిల్లల్ని తీసుకుని ఇండియాకు వచ్చేశారు కుముదిని. అయినా భర్తలో మార్పు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. తన కూతురు మరణానికి అల్లుడే కారణమని అతన్ని శిక్షించి 2 మనవలు జయవిరాజ్ ప్రసాద్ నీల్ కృష్ణ ప్రసాద్లను తమకు అప్పగించాలని 2004లో కోర్టులో కేసు వేశారు జయకృష్ణ. అయితే శ్రీనాథ్ ప్రసాద్ అమెరికా పౌరుడు కావడంతో అక్కడ ఫ్యామిలీ కోర్టులో వాదనలు జరిగి చివరికి శ్రీనాథ్ ప్రసాద్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇది జరిగి 18 ఏళ్ళయింది. తండ్రి ఎన్టీఆర్ మరణించడం, కూతురు జీవితం అలా కావడం, ఇలాంటి కారణాల వల్ల జయకృష్ణ వ్యాపారాలు చూసుకుంటూ పరిశ్రమకు దూరమయ్యారు. మళ్ళీ ఈ మధ్యనే బసవతారక రామా క్రియేషన్స్ పేరుతో కొత్త బ్యానర్ను ప్రారంభించి తన కొడుకు చైతన్య కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.